ఆగస్టు 14న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులకు ఘనంగా సన్మాన కార్యక్రమం జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కుసుమ విష్ణు, ఫోరం చైర్మన్ చీమ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పోటోల సురేందర్ రెడ్డి, నాయకులు జంగా సుదర్శన్, గోనె ఎల్లప్ప, రిక్మల్ల మనోజ్, విష్ణు, నరేందర్, సాయన్న తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం కోసము గత 2 సంవత్సరాల నుండి డాక్టర్ శ్రీనివాస్ గారు పోరాటం చేయిస్తున్నారు. ఎందుకంటే ఉద్యమాలు చాలామంది చేసి ఆర్థిక నష్టం, అదే రకంగా ఎన్నో రకాల నష్టపోయిన వారి సంక్షేమం కోసం కొన్ని విధాలు అన్ని విధాలు ఉంటేనే బాగుంటాయని ఈ ఉద్యమం తీసి పోరాటం చేయిస్తున్నాడు. ఆ సందర్భంగా 14 నాడు ఉద్యమకారులకు సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్ రిలీజ్ చేసుకుంటూ ఈరోజు సిరిసిల్లకు వచ్చిండ్రు. వారికి స్వాగతం, సుస్వాగతం, అదేవిధంగా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాము. ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడారు. ఫోరం ఆధ్వర్యంలో 14న హైదరాబాద్లో సుందర విజ్ఞాన కేంద్రంలో 2:00 తెలంగాణ ఉద్యమకారుకి ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఈ సిరిసిల్ల జిల్లాలో ఉండే ఉద్యమకారులందరూ కూడా హాజరు కావాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క ఘనసర్వ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మన ప్రీత ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి వర్గానికి. కానీ ప్రత్యేక రాష్ట్రంలో ఉండడానికి కారణమైనటువంటి ఉద్యమకారుల కోసం కూడా ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఉద్యమంలో తమ ఊపిరిగా తమ కుటుంబాన్ని వదిలిపెట్టి, తమ యొక్క జీవనోపాధిని వదిలిపెట్టి, చిన్న చిన్న వ్యాపారాలను వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా పనిచేసిన ఉద్యమకారులలో కొంతమందికి నేడు వాళ్ళ జీవితాన్ని కూడా గడవడం చాలా కష్టంగా ఉంది. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా కానీ వాళ్ళు చూపించుకునే పరిస్థితులు లేరు. అటువంటి ఉద్యమకారులు ఆదుకోవాలని ఆ ఉద్యమకారులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకి పెన్షన్ కానివ్వండి, అదేవిధంగా ఉచిత బస్ పాస్లు, అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వానికి కూడా ఖర్చు లేకుండా సంక్షేమ పథకాల్లో 20% వాటా ఉద్యమకాలు కేటాయించారని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు సిరిసిల్లలో మన యొక్క సిరిసిల్ల ఉద్యమకారుల నాయకుడు కుసుమకృష్ణన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన పోస్ట్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఒక కార్యక్రమానికి వచ్చినటువంటి ఎలక్ట్రాన్ అండ్ ప్రింట్ మీడియా సభ్యులందరూ కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి సిరిసిల్లలో ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ 14న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.